ఈ సుఖ సంసారానికి ఏజ్ లిమిట్ అంటూ ఉంటుందా డాక్టర్ గారు? సుఖ సంసారానికి ఏజ్ లిమిట్ లేదు. ఒకవేళ సర్జరీ గనుక చేయించుకుంటే 90s లో కూడా సంసారం చేయొచ్చు. తర్వాత ఏజ్ గ్యాప్ కూడా ఏం లేదు. పెద్దవాళ్ళు కూడా 70-year-old వాళ్ళు 20 years అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు. సో ఈ కాలంలో ఆ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. ఒకప్పుడు ఇవి చాలా ప్రాబ్లమ్స్గా ఉండేవి. ఇప్పుడు నౌడేస్ ఇట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ. ఎస్పెషల్లీ ఇన్ యూరప్ ఇట్ ఇస్ వెరీ కామన్. ఎల్డర్లీ పేషెంట్స్, ఎల్డర్లీ పర్సన్స్, మేల్స్ విల్ గెట్ మ్యారీడ్ విత్ యంగ్ ఉమెన్. అలాగే ఫీమేల్స్లో కూడా జరుగుతుంది. ఇప్పుడు అమ్మాయి పెద్దగా ఉంటుంది, ఒక 5 years, 6 years అలా చేసుకున్నా కూడా ప్రాబ్లం ఏమన్నా ఉంటుందా? ఏమీ ప్రాబ్లం లేదు. నిజానికి ఇట్ ఈస్ ఐడియల్. ఓకే, ఎందుకని మీరు అడగచ్చు. ఓకే, యా యా. అమ్మాయిలు పెద్దవాళ్ళు అయినప్పుడు కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. ఒకటేమో, అమ్మాయిలకు చాలా మెచ్యూరిటీ ఉంటుంది మగవాళ్ళ కన్నా కూడా. ఇంటెలిజెన్స్ కానీ, చదువుకోకపోయినా కూడా వాళ్ళకి మెచ్యూరిటీ అనేది ఎక్కువ ఉంటుంది అమ్మాయిలకి. సెకండ్ థింగ్, రిప్రొడక్టివ్ పీరియడ్ అమ్మాయిలకు 50 years దాకా కూడా కొద్దిమందికి మంత్లీ సైకిల్స్ వస్తుంటాయి. యూజువల్గా 40-45 అయినప్పుడు మంత్లీ సైకిల్స్ ఆగిపోతుంటాయి. మగవాళ్ళకు 35 years నుంచే ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతుంటాయి. కనుక అమ్మాయి పెద్దది, అబ్బాయి చిన్నవాడు అయినప్పుడు సుఖ సంసారానికి చాలా మంచి యోగ్యత ఉన్నట్లు మన పురాణాల్లో కూడా ఈ కండిషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, రాముడి కన్నా సీత పెద్దది, తర్వాత బలరాముడి కన్నా బలరాముడి వైఫ్ పెద్దది, కృష్ణుడి కన్నా రాధ పెద్దది, ఇట్లాంటివి ఉన్నాయి. కనుక ఏజ్ ఈజ్ నాట్ ఎ బిగ్ ఇష్యూ, ఎస్పెషల్లీ ఇన్ ద మోడర్న్ ఈరా. ఎస్, అవే ఎగ్జాంపుల్స్ చూపిస్తున్నారు సార్ బయట నిజంగా. ఏ వాళ్ళు పెద్ద అయితే లేదా అన్నట్టు. రైట్ డాక్టర్ గారు, మరి ఆరోగ్యంగా భార్యాభర్తలు సుఖంగా ఉండాలి అంటే ఏమైనా డైట్ ఫాలో అవ్వాలా? ఏంటి దానికి రహస్యం ఏంటి? న్యాచురల్ ఫుడ్స్ తీసుకోవడం మంచిది. ఆయిల్స్ తక్కువ తీసుకోవాలి. ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటబుల్స్ సీజనల్గా ఏది దొరికితే తినాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అడవిలో పులి ఉంటుంది, జింక ఉంటుంది. పులి మాంసం మాత్రమే తింటుంది, జింక గడ్డి మాత్రమే తింటుంది. కానీ రెండింటికి ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంది, అది రన్నింగ్. అలాగే అబ్బాయి అమ్మాయి కూడా సుఖంగా సంసారం చేయాలనుకుంటే ఇద్దరూ ఎక్సర్సైజ్ చేయడం అలవాటు పెట్టుకోవాలి. ముఖ్యంగా ఏరోబిక్ ఎక్సర్సైజెస్ లైక్ రన్నింగ్, జంపింగ్, హాపింగ్, స్కిప్పింగ్, స్విమ్మింగ్, ఎనీథింగ్. సో ఏరోబిక్ ఎక్సర్సైజ్ వల్ల స్టామినా పెరుగుతుంది. స్టామినా పెరగడం వల్ల ఎక్కువ టైం సంసారం చేయడానికి వీలవుతుంది. ఇంకొక స్పెషల్ ఎక్సర్సైజ్ ఉంది, దాన్ని కీగిల్స్ ఎక్సర్సైజ్ అంటాం, లేదా పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ అంటాం. అవి కూడా చేస్తే ఎక్కువ టైం ఉండడానికి వీలవుతుంది. పిల్లలు కలగకపోవడానికి గల కారణాలు ఏంటి? అది మేల్లో ఉంటుందా లేదంటే ఫీమేల్లో ఉంటుందా? పిల్లలు కలగకపోవడానికి ఒకటి ఏజ్ ఫ్యాక్టర్. ఈ కాలంలో కొంచెం లేట్ మ్యారేజ్ అవ్వడం వల్ల ఈ ప్రాబ్లం ఎక్కువగా కనబడుతుంది. రెండో ప్రాబ్లం, 50% మగవాళ్ళల్లో ఉంటుంది, 50% ఆడవాళ్ళల్లో ఉంటుంది. ఓకే. అంటిల్ రీసెంట్లీ అమ్మాయిల్ని బ్లేమ్ చేసి పిల్లలు అవుతలేరు అని ఒక్కొక్కడు 3-4 పెళ్లి చేసుకునేవాళ్ళు జస్ట్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్. ఈ మధ్య సైన్స్ పెరిగిన తర్వాత, అవగాహన పెరిగిన తర్వాత మగవాళ్ళకున్న ప్రాబ్లమ్స్, ఆడవాళ్ళకున్న ప్రాబ్లమ్స్ తెలిసింది. మగవాళ్ళకు రీసెంట్గా తెలిసింది ఏంటంటే సిమెన్ కౌంట్ చాలా తగ్గిపోతుంది, ముఖ్యంగా పొల్యూషన్ వల్ల. ఎస్పెషల్లీ 1950s మలేరియా ఇరాడికేషన్ ప్రోగ్రామ్ అనే ఒక ప్రోగ్రాంలో డీడీటీ కొన్ని టన్నుల కొద్ది ప్రపంచం నిండా స్ప్రే చేశారు. మలేరియా పోలేదు, దోమలు పోలేదు, కానీ మగవాళ్ళల్లో స్పాంజ్ పోతున్నాయి. దీని బ్యాడ్ ఎఫెక్ట్స్ ఎంత ఉన్నాయంటే సముద్రంలో వేల్స్ అంటాం, వాటిలో కూడా గ్యాలన్స్ కొద్ది వచ్చేసాను, జస్ట్ ఫ్యూ డ్రాప్స్ వచ్చేస్తుంది. సో దీని ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంది. ఈ డీడీటీ పొల్యూషన్, కెమికల్ పొల్యూషన్ వాటర్లో ఉంటుంది, ఫుడ్లో ఉంటుంది, మళ్ళీ రీసైకిల్ అవుతూ ఉంటుంది. ఇంకా ఆడవాళ్ళలో పీసీఓడి అనేది నౌడేస్ వెరీ కామన్, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. పాలి అంటే ఎక్కువ, సిస్ట్ అంటే కంతి లాంటివి, ముఖ్యంగా ఫ్లూయిడ్ ఉన్న కంతిని సిస్ట్ అంటాం. ఓవేరియన్ అంటే ఆడవాళ్ళకైతే ఓవరీస్ ఉంటాయి, మగవాళ్ళకి టెస్టికల్స్ ఉంటాయి, బయట ఉంటాయి మగవాళ్ళకు, ఆడవాళ్ళకి కడుపులో ఉంటాయి. ఈ ఓవేరియన్స్లో, ఓవరీస్లో మల్టిపుల్ సిస్ట్ ఉంటే దాన్ని పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటారు. దీంట్లో హైపర్ కార్టెక్స్ అంటాం, అది బాగా థిక్ అయిపోయి ఉంటుంది. దాన్ని ఉండడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే కండిషన్లో ఆ ఫ్లూయిడ్ అందులో ఉండడం వల్ల ఊసైడ్స్ అవి బయటికి రావు. దీనికి మందులు, ఎక్సర్సైజ్, లైఫ్ స్టైల్ చేంజెస్ ప్లస్ లాపరోస్కోపీ ద్వారా చిన్న చిన్న రంధ్రాలు చేస్తారు ఓవరికి, దాన్ని ఓవేరియన్ డ్రిల్లింగ్ అంటారు. దీని అడ్వాంటేజ్ ఏంటంటే మనం తాడి చెట్టుకు కత్తితో వీస్తే తెల్లారి కళ్ళు వస్తుంది, అలాగే
ఈ ఓవరీస్ కనుక డ్రిల్ చేస్తే నెక్స్ట్ సైకిల్ నుంచి ఊసైడ్స్ అనేటివి బయటకు వస్తుంటాయి. చాలామందికి ఒక్కొక్కసారి ట్యూబ్స్ బ్లాక్ అయిపోతుంటాయి. ప్రతి నెల 80 to 100 cc బ్లడ్ కిందికి వస్తూ ఉంటుంది. ఒక 1 or 2 డ్రాప్స్ కనుక రివర్స్ డైరెక్షన్లో వెళితే ఆ ట్యూబ్స్ బ్లాక్ అయిపోతాయి. ట్యూబ్స్ బ్లాక్ అవ్వడం వల్ల ట్యూబల్ బ్లాక్ అనే ఒక కండిషన్ వస్తుంది. ట్యూబల్ బ్లాక్ ఉన్నప్పుడు హిస్టెరోస్కోపీ అనే ఒక చిన్న ప్రొసీజర్ ద్వారా ఆ ట్యూబ్స్ను బ్లాక్ చాలామందికి ఫ్లష్ చేయడానికి వీలవుతుంది. కొద్దిమందికి అవి పర్మనెంట్ అయిపోయి ట్యూబ్స్ బ్లాక్ అయి ఉంటాయి. చాలా కొద్దిమందికి అబ్డోమినల్ ట్యూబర్క్లోసిస్ ఉంటుంది. కడుపులో ట్యూబర్క్లోసిస్ రావడం వల్ల టీబీ అంటే కేవలం దగ్గు పొట్లనే కాదు కడుపులో కూడా రావచ్చు. అలా ఉన్నప్పుడు కూడా పిల్లలు రాకుండా ఉంటుంది. ఇవి జనరల్గా తర్వాత కొద్దిమంది సంసారం చేయకుండా ఉండడం కానీ లేదా ఇన్ఫ్రీక్వెంట్ సెక్జువల్ యాక్టివిటీ ఎప్పుడో వన్స్ ఇన్ ఎ బ్లూ మూన్ అబ్బాయి హైదరాబాద్లో అమ్మాయి బెంగళూరులో పనిచేస్తూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లో ఎప్పుడో కానీ కలుసుకోకపోవడం ఇట్లాంటివి కూడా కొన్ని కారణాలు ఉంటాయి. కనుక అమ్మాయి యంగ్గా ఉన్నప్పుడు పిల్లలు పుట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది. పిల్లల్ని అందరూ కనకూడదు, అందరూ పెళ్లి చేసుకోకూడదు. పెళ్లి చేసుకోవాలంటే ఒక సామర్థ్యం ఉండాలి, సైకలాజికల్గా, ఎమోషనల్గా, ఫైనాన్షియల్గా స్టెబిలిటీ ఉండాలి అబ్బాయికి, అమ్మాయికి కూడాను. తర్వాత పిల్లలు కానీ ముందు ఆలోచించుకోవాలి. జస్ట్ బికాజ్ మన ఇంట్లో పక్కింటి వాళ్ళకి పిల్లలు పుట్టారు కనుక మనకు పుట్టట్లేదు, తమ్ముడికి పిల్లలు పుట్టారు కనుక నాకు పుట్టట్లేదు అని అనుకోవద్దు. పిల్లలు అవసరమా లేదా, పెళ్ళి అవసరమా లేదా అనేది ముందే ఆలోచించుకోవాలి. పెళ్లికి ముందే ఇద్దరు భార్యాభర్తలు డిస్కస్ చేసుకొని మాకు పిల్లలు కావాలనుకుంటే దే షుడ్ కన్సల్ట్ ఎర్లీ, బికాస్ లేట్ మ్యారేజెస్ వల్ల ఈ కండిషన్ ఎరేజ్ అయింది. రైట్ డాక్టర్ గారు, ఇందాక మీరు అన్నట్లు మగవాళ్ళకి స్పెర్మ్ కౌంటు ఎందుకు తక్కువ అవుతుందో కారణాలు చెప్పారు. ఆ స్పెర్మ్ కౌంట్ పెంచుకోవడానికి సపరేట్గా ఏమైనా డైట్స్ ఉంటాయా? ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలంటారు? మగవాళ్ళకి స్పెర్మ్ కౌంట్ పెరగాలంటే ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. తర్వాత బాదం పప్పు లాంటివి కూడా ఉంటాయి, ఫిష్, మాంసం కూడా ఉంటాయి. ఏదైనా ఫ్రెష్గా తీసుకోవడం వల్ల ఈ ఛాన్సెస్ పెరుగుతాయి. ముఖ్యంగా ఫుడ్ కన్నా కూడా ఎక్సర్సైజ్ చేయడం అనేది ఇంపార్టెంట్. తర్వాత లైఫ్ స్టైల్ చేంజెస్, హార్స్ రైడింగ్ కానీ సైకిల్ రైడింగ్ కానీ చేయకూడదు. తర్వాత అండర్ వియర్స్ లూజ్ వేసుకోవాలి, టైట్గా వేసుకోకూడదు. భగవంతుడు టెస్ట్ స్కిల్స్ టెంపరేచర్ సెన్సిటివ్గా తయారు చేశాడు. ఈవెన్ గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసినా కూడా స్పర్మ్ కౌంట్ పడిపోతుంది. కనుక వేడి నీళ్ళు స్నానం మానేయాలి, సానా బాత్ ఇట్లాంటివి ఉంటే మానుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, లూజ్ లూజ్ బట్టలు వేసుకోవాలి. టైం దొరికినప్పుడల్లా ఒక ప్లాస్టిక్ బ్యాగ్లో ఐస్ ముక్కలు వేసుకొని తొడల మీద పెట్టుకోవాలి. లిటరలీ దే షుడ్ బ్రింగ్ డౌన్ ద టెంపరేచర్. రైట్ డాక్టర్ గారు, మరిన్ని వివరాలకై సంప్రదించండి డాక్టర్ ఎస్ రామ్ గోపాల్, మెయిల్ క్లినిక్, రోడ్ నెంబర్ 1, బంజారా హిల్స్, నియర్ బై సాక్షి ఆఫీస్, రోడ్ బిసైడ్ డన్క్లిన్స్ అండ్ డోనట్స్ బేకరీ, 5 PM to 8 PM. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9848128216. మరిన్ని వివరాలకై సంప్రదించండి డాక్టర్ ఎస్ రామ్ గోపాల్, ఆండ్రోలజిస్ట్, దిల్షుక్ నగర్, మెట్రో పిల్లర్ నెంబర్ 1552, మీసేవా రోడ్, మంజూసుధా హాస్పిటల్, 10 AM to 2 PM.